నేను ఎందుకు పోటీ చేయలేదు? ఈ రోజున మనకు 2014లో నాకు ఇంతమంది రారా నేను పిలిస్తే, నాకు రారా ఈ రోజున 2014లో 2009లో మనకు వచ్చినప్పుడు 2014 ఎందుకు ఎందుకు నేను పోటీ చేయలేదంటే, స్వార్థాన్ని పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం పోటీ చేయకుండా అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన రాష్ట్రానికి మంచి దిశానిర్దేశం చేస్తారు అని అనుకుంటే, ఆయన ఆయన దిశానిర్దేశం చేస్తుంది, ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయన దిశానిర్దేశం చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయట్లేదు. నాకు నిజంగా బాధ కలిగించింది. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాను 2014లో. అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన విభేదించి బయటకు వచ్చాను, ఆయన మనసుని నొచ్చిపోయి ఆయన బాధపెట్టి బయటకు వచ్చాను. నాకు సరదా కాదు, ఆయనతో నా గొడవలు లేవు, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు అన్యాయం చేసింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను. అలాంటి పార్టీని బయటకు వచ్చి సొంత వాళ్ళని నా రక్తాన్ని అందరినీ కాదని నా తల్లిని చెల్లిని అందరినీ నా అన్నదమ్ములందరినీ బాధ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున సపోర్ట్ చేస్తే, అదే మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో ఫోటోలు తీయించుకుంటా ఉంటే ఏం మాట్లాడాలి? నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, నేను మీకు చెప్తా ఉన్నా. నేను ఈ పంచ్ ఎందుకంటే మీకు తెలుసా, నేను జీన్స్ టీషర్ట్లు వేసుకొని తిరిగేవాడిని, కోట్లు వేసుకొని తిరిగేవాడిని. ఈ పంచ్ ఎందుకు కట్టానంటే మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నేను గుండెలో పెట్టుకున్నాను చెప్పడానికి. ఇదే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలను మన అడ్డగోలుగా విభజిస్తే, నాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాకేం ఇష్టమని కాదు, అలాగని కాంగ్రెస్ నాకు శత్రువు కాదు. అరే మమ్మల్ని అడ్డగోలుగా అవమానం చేశారు 10 సంవత్సరాలు దశాబ్దం పైన. ఆంధ్ర కొడుకులు, దోపిడీ కొడుకులు, దశాబ్దం ఎందుకు పడ్డాలి మేము ఆ మాట? మాకు సరదానా? మనందరం పాలనలో ఉన్నామా? పాలనా వ్యవస్థలో ఉన్నామా? ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వారు తీసుకున్న విధి విధానాలకి తెలంగాణ ప్రజలు నష్టపోతే పాలకులను తిట్టండి, నాయకుల్ని తిట్టండి, ఏమి సంబంధం లేని ప్రజల్ని మీరు ఆంధ్ర కొడుకులు తిడతా ఉన్న చాలా ఆవేదన కలిగించింది. మనల్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలుగు ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తున్నాను, యనమల రామకృష్ణుడి గారికి చెప్తున్నాను తుని నుంచి, యనమల రామకృష్ణుడు గారు మీ తెలుగుదేశం ఎంపీలని చావగొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మీ ఎంపీని పార్లమెంటులో చితక్కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీకొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగువాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి కడుపు మండి ఆవేదనతోటి, అందుకని జనసేన పార్టీ పెట్టాను. ఒక్కరు ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చితక్కొడతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మగౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? కాళ్ళు పట్టుకుంటారా? అరే మా అన్న కాంగ్రెస్ ఉంటే కాదులు వస్తే మీరు వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే సిగ్గు ఉండాలి మీకు, సిగ్గు ఉండాలి మీకు. ఇదే కాకినాడలో
భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను భారతీయ జనతా పార్టీని వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అన్నయ్యని కాదని బయటకు వచ్చిన వాడిని మోడీ గారు ఎంత నాకు. అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? దోచేసానా? కాంట్రాక్ట్లు చేసావా? ఏం పెట్టి బెదిరిస్తారు ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పనిచేసేది మటుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం.